కరోనా వైరస్ నివారణకు పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుబడి ఉందని, ముఖ్యంగా ప్రజలకు ఇప్పటి వరకు దండం పెట్టి చెప్పామని, మంచిగా చెప్పి చూశామని, అయినా ప్రజల్లో మార్పు రావడం లేదని కావలి ఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలిపారు. రేపటి నుంచి కరోనా కట్టడికి కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు. గత 10 రోజుల నుండి నెల్లూరు జిల్లా కావలిలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కావలి పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న రంజాన్ దృష్టిలో ఉంచుకుని ముస్లిం మత పెద్దలు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు. ఇందులో వివిధ కారణాలు చెప్పి మాస్కులు ధరించడం లేదని, ఫైన్ పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు కానీ కాసేపు మాస్క్ పెట్టుకుంటే పోయేదేమీ లేదని, దయచేసి ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ వాడాలని హెచ్చరించారు. కరోనా మొదటి వేవ్ కన్నా రెండే వేవ్ చాలా ప్రమాదకరమని, లక్షణాలు కూడా బయటపడ లేదని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ కి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ రెండో కరోనా ఫేజ్ కి ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి దండం పెట్టి అడుగుతున్నా మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని కోరుకుంటున్నామని, మమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబాలు ఉన్నాయని, ఎవరు కూడా అనవసరంగా బయటకు తిరిగి కరోనా బారిన పడి మీ కుటుంబాలకు దూరం కావద్దని విజ్ఞప్తి చేశారు. సొంత వైద్యం మానుకుని ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించిన ఎడల డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే ప్రజల్లో అదేమి కనిపించట్లేదు, ఏం కాదు, ఏమవ్వదు, నాకేమవ్వదు అనే ఒక ప్రతి ఒక్కడు నాకేమవ్వదు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. అది మంచి ఒపీనియన్ కాదు, తప్పు అనే దాని మీద ఈరోజు నేను మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసాం, వెయిట్ చేసాం, ఫైన్ రాసాం, ఫైన్ వేసాం, అయినా ప్రజల్లో మార్పు అలా. ఒకరోజు టైం ఇస్తాం, టైంలో రేపు శ్రీరామ పండుగ రేపు అయిన తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళా పోలీస్ కొంత కటువుగా ఆ రేపటి నుండి కొంత కటువుగా ఉండాలి. ఉండకపోతే అంటే ప్రజలు ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఎందుకు అవమానకరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏదో మనం ఆపి క్వశ్చన్ చేసి అప్పుడు జరిగిన చిన్న చిన్న ఇష్యూస్లో ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళకై వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, వాళ్ళకై వాళ్ళలో మార్పు వస్తుంది అనే కాన్సెప్ట్లో ఒక 15-20 రోజుల నుంచి వెయిట్ చేసాం. అయినా ప్రజలు ఏం మార్పు రాలేదు. ప్రజలు మాకేమైతే మాకు కాదు అంటే మార్కెట్ దగ్గర అయితేనేమి, షాపుల దగ్గర అయితేనేమి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మేము ఆర్డీఓ గారు తిరిగి, కమిషనర్ గారు తిరిగి, పోలీసులు తిరిగి, మేమంతా తిరిగి ఎంత చెప్పినా ఆ టైంకి ఇంట్లో మర్చిపోయాను సార్, జేబులో ఉంది సార్ మాస్కు, లేకపోతే వెనక మా మిసెస్ దగ్గర బ్యాగ్లో ఉంది సార్ అంత రకరకాల కారణాలు చెప్పి ఫైన్ వేయించుకుంటున్నారు. కానీ ఆ ఫైన్ కడతానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ కసేపు మాస్క్ పెట్టుకోవడానికి మాత్రం పబ్లిక్ ఇష్టపడలేదు. దయచేసి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక ఇంట్లో ఉంటే మొత్తానికి వచ్చేస్తుంది, అంతకుముందు ఒక ఇంట్లో ఉంటే ఆ పక్కన వాళ్ళకి వచ్చేది కాదు. అదేంటంటే ఇమ్యూనిటీ ఫార్ ఎక్కువ ఉందా ఇంకా తక్కువ ఉంది అందుకు వచ్చింది అనేవాడు.